హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయని ఇది వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్నవారు చివరివరకు అయితే చూడండి. అయితే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో, ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పందాలను కానీ లేదంటే జూదాలను కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి, కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇక డేట్ వచ్చేసి 4వ తేదీ అండి, 3/2024. ఇక రోజు వచ్చేసి సోమవారం అండి. ఈరోజు మొదటిజాము చూసినట్టయితే 6:15 నుంచి 8:30 వరకు మొదటిజాము టైంలో కోడి చూపు గల నెమళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వీటికైనా సరే మీరు మొదటిజాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. గెలిచే రంగులు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమలి సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కక్కెర్లు, పశ్చిమగల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకాకులు, ఇవన్నీ కూడా మొదటిజాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకిడేగలు, కాకిడేగ పర్రాలు, గట్టి కాకిడు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అబ్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటి జాము టైంలో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. డేగ చూపు గల పింగళ్ళు అనేవి రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబూట్లు సేతువాలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఎరుపుమిచ్చిన పర్రాలు, ఎర్రకోడి పచ్చకాకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, నల్ల మైదాలు, నెమలి పచ్చకాకులు, కాకి నెమళ్ళు, నల్ల కక్కెర్లు, నల్లబొట్లు చేతువాలు, నల్లబోర పచ్చకాకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రెండో జామ్ టైంలో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జామ్ వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి మూడో జాములో. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబూట్లు చేతువాలు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైలాలు, నల్ల కోడి కక్కెర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకిడేగలు, ఇవన్నీ కూడా ఈ మూడో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకిడేగలు, కాకి నెమళ్ళు, నెమలి సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైలాలు, ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. ఇక్కడ నెమల చూపు గల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే నాలుగో జాములో మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమలి డేగలు, నెమల మైదాలు, నెమలి రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పింగళ్ళు, కోడి మైలాలు, నల్ల కక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకిడేగలు, నల్లబొట్లు, చేతువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరగా 5వ జాము అండి, 3:15 నుంచి 5:30 వరకు. ఇక్కడ కాకి చూపు గల పింగళ్ళు అనేవి 5వ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా, ముసుగుకైనా, జోలికైనా, వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి. గెలిచే రంగులు చూస్తే కాకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు చేతువాలు, గౌడ నెమళ్ళు, నల్లకొట్టు రసంగులు, నల్ల కక్కెర్లు, నల్ల మైదాలు, కాకి పెట్టామారు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక 5వ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కక్కెర్లు, ఎర్ర మైదాలు, ఎర్రబొట్లు చేతువాలు, కోడి రసంగులు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాములో వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. కాయకు చూపు గల పింగళ్ళు మాత్రం వీటి మీద ఉపయోగించినా పర్వాలేదు, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు అన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తాయి. వీడియోని మాత్రం